వెల్కమ్ టు జువాలజీ క్లాస్. ఈరోజు మనం బిఎస్సి 3వ సంవత్సరం 6th సెమిస్టర్లో ఉన్న 7th పేపర్ ఇమ్యూనాలజీ పేపర్లోని హ్యూమరల్ ఇమ్యూనిటీ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ హ్యూమరల్ ఇమ్యూనిటీని యాంటీబాడీ మధ్యవర్తిత్వ ఇమ్యూనిటీ అని కూడా అంటారు. సో మనకు రెండు రకాల ఇమ్యూనిటీ చర్యలు, రెండు రకాల రోగ నిరోధక చర్యలను మన శరీరంలో గమనించవచ్చు. వాటిలో ఒకటి హ్యూమరల్ ఇమ్యూనిటీ, ఇది యాంటీబాడీల వల్ల చేకూరుతుంది. రెండవది కణ మధ్యవర్తిత్వ ఇమ్యూనిటీ లేదా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని అంటారు. సో ఈ రెండింటిలో ఈరోజు మొదటిది హ్యూమరల్ ఇమ్యూనిటీ గురించి తెలుసుకుందాం. సో హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే యాంటీబాడీల వల్ల సమకూరే రోగ నిరోధక శక్తినే హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాము. మన శరీరంలోకి ఏవైనా సూక్ష్మజీవులు వచ్చినప్పుడు, బ్యాక్టీరియాలు, వైరస్ల వంటివి ప్రవేశించినప్పుడు వాటిని నాశనం చేయడానికి యాంటీబాడీలు కూడా ఉపయోగపడతాయి. ఆ యాంటీబాడీల వల్ల మనకు వచ్చే రోగ నిరోధక శక్తినే హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాం. సో దీంట్లో యాంటీబాడీలు అనేవి చాలా చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ యాంటీబాడీలను ఇమ్యూనోగ్లోబ్యులిన్లు అంటారు. ప్రోటీన్లలో రకరకాల ప్రోటీన్లు ఉంటాయి. వాటిలో గుండ్రంగా ఉండే కొన్ని ప్రోటీన్లను గ్లోబ్యులిన్లు అంటారు. ఈ గుండ్రంగా ఉండే ఈ గ్లోబ్యులిన్ ప్రోటీన్లు మనలో ఇమ్యూనిటీ చర్యలలో పాల్గొంటాయి కాబట్టి వాటిని ఇమ్యూనోగ్లోబ్యులిన్లు అని పిలవడం జరుగుతుంది. మన రక్తంలో ఉండే ఈ యాంటీబాడీలన్నీ కూడా ఇమ్యూనోగ్లోబ్యులిన్లు అనే తరగతికి చెందుతాయి. సో అయితే మరి యాంటీబాడీలు అనేవన్నీ ఏంటి అని అంటే, మనకు ప్లాస్మా కణాలు, తెల్లరక్త కణాలలో బీలింఫోసైట్లలో ఒక రకం ప్లాస్మా కణాలు. బీలింఫోసైట్ల నుంచి కొన్ని రకాల కణాలు తయారైతాయి, వాటిలో ప్లాస్మా కణాలు అనేది ఒకటి. ఈ ప్లాస్మా కణాల నుంచి తయారయ్యే ప్రత్యేకమైన ప్రోటీన్లనే యాంటీబాడీలు అంటాం. ఈ ప్రత్యేకమైన ప్రోటీన్లు యాంటీజెన్లకు విశిష్టంగా ఉంటాయి. ఒక్కొక్క యాంటీజెన్కు సరిపోయే యాంటీబాడీ సపరేట్గా ఉంటాయి. సో కాబట్టి యాంటీబాడీలన్నీ కూడా యాంటీజెన్ స్పెసిఫిక్గా ఉంటాయి. ఏ యాంటీజెన్కి సరిపోయే యాంటీబాడీ సపరేట్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇమ్యూనోగ్లోబులిన్ అనే తరగతికి చెందుతాయి. ఎక్కడ ఉంటాయి యాంటీబాడీలు అనేది చూస్తే, మన రక్తంలో ఉంటాయి, మరియు ఎక్స్ట్రా వాస్కులార్ టిష్యూస్, రక్తం బయట ఉండే కణాలలో కూడా, కణజాల ద్రవాలలో ఉంటాయి. తర్వాత కొన్ని అవయవాలు స్రవించే స్రావాలలో, సెక్రీషన్ స్రావాలలో కూడా ఉంటాయి. అవి విసర్జించే ద్రవాలలో కూడా ఈ యాంటీబాడీలు అనేవి ఉంటాయి. అంటే కేవలం రక్తంలోనే కాకుండా కణజాలాలలో, కణజాలాల నుంచి స్రవించబడే రసాలలో, కణజాలాలు విసర్జించే ద్రవాలలో కూడా మనకు ఈ యాంటీబాడీలు అనేవి కనిపిస్తాయి. సో ఏం చేస్తాయి యాంటీబాడీలు? ప్యాథోజన్లు, సూక్ష్మజీవుల యొక్క వాటి శరీరం బయట ఉండే కొన్ని ప్రత్యేకమైన కెమికల్స్, వాటిని మనం యాంటీజెన్లు అంటాం. ఆ యాంటీజెన్లతో బంధించబడి వాటిని నాశనం చేయడం లోపల ఉపయోగపడతాయి. సో అయితే దీంట్లో ఈ యాంటీబాడీలలో, వాటిని ఇమ్యూనోగ్లోబులిన్ అని అంటాము, వాటిలో మనకు ప్రధానంగా 5 రకాల యాంటీబాడీలు కనిపిస్తాయి. వీటి గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాసులోనే చెప్పుకున్నాము, అయినా కూడా ఇప్పుడు అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి వాటిని ఫాస్ట్గా గుర్తు చేసుకుందాం. ఇమ్యూనోగ్లోబులిన్ ఏ, ఐజీఏ, ఐజీడి, ఐజీఈ, ఐజీజి, ఐజీఎం అని 5 రకాల యాంటీబాడీలు అనేవి ఉంటాయి. సో ఈ 5 రకాలు ఏ రకంగా వీటిని గుర్తించడం జరుగుతుంది అంటే, ఏ యాంటీబాడీ తీసుకున్నా వాటిలో మనకు 2 చైన్లు కనిపిస్తాయి. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నది హెవీ చైన్, భార గొలుసు. గ్రీన్ కలర్లో కనిపిస్తున్నది లైట్ చైన్, తేలికపాటి గొలుసు. ప్రతి దాంట్లో కూడా ఈ 2 గొలుసులు ఉంటాయి. అయితే ఈ ప్రాంతాలలో మనం ఆల్రెడీ చదువుకున్నది మళ్ళీ ఫాస్ట్గా గుర్తు చేసుకుంటే, దీంట్లో హెవీ చైన్ లోపల మరియు లైట్ చైన్ లోపల తీసుకుంటే మనకు సి ప్రాంతము, బి ప్రాంతం అనేవి ఉంటున్నాయి. విఎల్ అంటే వేరియబుల్ ప్రాంతము ఇన్ లైట్ చైన్, విహెచ్ అంటే వేరియబుల్ ప్రాంతము ఇన్ హెవీ చైన్. వేరియబుల్ అంటే మార్పు చెందుతూ ఉంటుంది, సి అంటేనేమో కాన్స్టాంట్, స్థిరంగా ఉంటుంది. అన్ని యాంటీబాడీలలో సిఎల్ ప్రాంతము ఒకేలాగా ఉంటుంది. అన్ని యాంటీబాడీలలో CH1, CH2, CH3 3 ప్రాంతాలు సేమ్ ఒకేలాగా ఉంటాయి. మరి ఈ 5 యాంటీబాడీలకు డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అని అంటే, వాటిలో ఉండే విఎల్ ప్రాంతము, విహెచ్ ప్రాంతాలు, ఇక్కడ ఉండే విహెచ్ ప్రాంతము, విఎల్ ప్రాంతాలలోనే తేడాగా ఉంటుంది. మిగతా కింది తోక భాగాలంతా కూడా సేమ్ ఒకే రకంగా ఉంటాయి. సేమ్ ఒకే రకంగా ఉండే వాటిని కాన్స్టాంట్, స్థిర భాగాలు అంటాము. డిఫరెన్సెస్ ఉండే వాటిని వేరియబుల్
అనే ప్రాంతాలని పిలవడం జరుగుతుంది. సో ఈ వేరియబుల్ ప్రాంతాలలోనే తేడాలు అనేవి ఉంటాయి, అందుకే వీటన్నింటినీ ఐసో టైప్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇవన్నీ మొత్తం కూడా ఈ ప్రాంతాలలోని డిఫరెన్స్ అనేవి చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ స్ట్రక్చర్ గురించి కూడా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాంటీజెన్తో ఏ ప్రాంతం కలుస్తుంది అని అంటే ఈ వేరియబుల్ ప్రాంతం వద్దనే, ఈ వేరియబుల్ ప్రాంతంలో ఉండే విఎల్ విసి ప్రాంతాలే యాంటీజెన్తో సూక్ష్మజీవి యొక్క వాటితో కలవడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క సూక్ష్మజీవికి ఈ యాంటీజెన్ డిటర్మినెంట్ ప్రాంతము, యాంటీజెన్ డిటర్మినెంట్ ప్రాంతం అనేది ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి ఇది ఆ యాంటీజెన్కు సరిపోయే యాంటీబాడీలు కూడా వేరు వేరుగా ఉంటాయి. ఒకే యాంటీబాడీ అన్ని యాంటీజెన్లతో కలవలేదు, ఒక యాంటీజెన్ అన్ని యాంటీబాడీలతో బంధించబడలేదు. సో ఏ యాంటీజెన్కి సరిపోయే యాంటీబాడీ దానికి సపరేట్గా వేరువేరుగా ఉంటుంది, దీనినే విశిష్టత అంటాం. సో ఈ రకంగా యాంటీబాడీలన్నీ యాంటీజెన్లకు విశిష్టంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ విశిష్టత, యాంటీబాడీలకు ఉండే విశిష్టత ఎక్కడ ఉంటుంది? ఈ వేరియబుల్ ప్రాంతంలోనే, ఈ వేరియబుల్ ప్రాంతంలోనే ఆ విశిష్టత, ఆ వైవిధ్యము, ఆ తేడాలు అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇవన్నీ మొత్తం కూడా ఈ ప్రాంతం లోపల, ఈ వేరియబుల్ ప్రాంతం లోపలనే మనకు తేడాలు అనేవి ఎందుకు వస్తాయి అంటే ఆ ప్రాంతంలో ఉండే అమైనో ఆమ్లాలు లేదా అవి పనిచేసే ఎంజైములు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. అవి పనిచేసేందుకు అవసరమైన లవణీయ పరిస్థితులు, పిహెచ్ పరిస్థితులు అనేవి వేరువేరుగా ఉంటాయి. తర్వాత వీటిలో ఉండే ఈ వేరియబుల్ ప్రాంతంలో ఉండే సీక్వెన్స్ అనేది ఒక్కొక్క యాంటీబాడీలో ఒక్కొక్క రకంగా వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. కాన్స్టాంట్, స్థిర ప్రాంతంలో మాత్రము ఒకే రకంగా స్థిరంగా చేంజ్ లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా వేరియబుల్ ప్రాంతంలో ఉండే అమైనో ఆమ్లాల వరుస క్రమంలో తేడాలు ఉంటాయి, లేదంటే ఆ ప్రాంతంలో ఉండే ప్రోటీన్ల నిర్మాణంలో తేడాలు ఉంటాయి, ఆ ప్రోటీన్లు పనిచేసే పిహెచ్, ఆ ప్రోటీన్లు పనిచేసే పిహెచ్ పరిస్థితులలో కూడా తేడాలు ఉండడం వల్ల ఒక్కొక్క యాంటీబాడీ ఒక్కొక్క యాంటీజెన్తో కలిసి వాటిని నాశనం చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ యాంటీబాడీలన్నీ కూడా మనకు వేటి నుంచి వస్తాయి అని అంటే బి లింఫోసైట్ల నుంచి వస్తాయి. సో మనకు ఎముక మజ్జ లోపల లేదంటే పిండ దశలో తీసుకుంటే కాలేయం లోపల మనకు కొన్ని ప్లూరిపొటెంట్ మూలకణాలు అనేవి ఉంటాయి. ప్లూరిపొటెంట్ మూలకణాలు, ఈ ప్లూరిపొటెంట్ మూలకణాల నుంచి రకరకాల మూలకణాలు వస్తాయి. ఆ మూలకణాలలో ఒకటి లింఫోసైట్ మూలకణం ఒకటి. ఈ లింఫోసైట్ మూలకణం నుంచి కూడా మళ్ళీ మనకి ఏమవుతాయంటే కొన్ని లింఫోసైట్ మూలకణాలు ఎముక మజ్జలోనే ఉండి బి లింఫోసైట్లుగా తయారైతే, కొన్ని లింఫోసైట్ మూలకణాలు థైమస్ గ్రంథిలోకి పోయి అక్కడ అవి మార్పు చెంది టీ లింఫోసైట్లుగా మారతాయి. సో ఈ రకంగా థైమస్ గ్రంథిలోకి పోయిన వాటి నుంచి టీ లింఫోసైట్లు వస్తే ఎముక మజ్జలోనే ఉండే వాటి నుంచి బి లింఫోసైట్లు వస్తాయి. బి లింఫోసైట్ల నుంచి యాంటీబాడీలు తయారవుతాయి. టీ లింఫోసైట్లను డైరెక్ట్గా అవి సూక్ష్మజీవులను చంపడం లోపల ఉపయోగపడతాయి. తర్వాత కొన్ని టీ లింఫోసైట్లు బి లింఫోసైట్లకు సహాయం కూడా చేస్తాయి. వాటిని టీ హెల్పర్ కణాలు లేదా సహాయ టీ కణాలు అని అంటాము. సో తర్వాత ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్లలో 5 రకాలని చెప్పుకున్నాం. ఈ 5 రకాల గురించి కూడా ఫాస్ట్గా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఐజీజి అనేది ఒకే ఒకటి ఉంటుంది, మోనోమర్. మన రక్తంలో సీరంలో ఉండే వాటిలో 80% ఇవే ఉంటాయి. ఎక్కడ ఉంటుంది అని అంటే రక్తంలోనే కాకుండా లింఫ్ ద్రవంలో, తర్వాత పేగులలో కూడా ఉండే ఈ ఇమ్యునో అవయవాలు లేదంటే అసంక్రామ్యత అవయవాలలో కూడా ఈ ఐజీజి అనేది ఉంటుంది. ఇవి పుట్టిన తర్వాత, అవి ఏర్పడ్డ తర్వాత 23 రోజుల వరకు మాత్రమే ఉంటాయి. 23 రోజుల తర్వాత అవి నాశనం కావడం అనేది జరుగుతుంది. తర్వాత మనం నిన్న క్లాసులో చెప్పుకున్నాము కాంప్లిమెంట్ ఫిక్సేషన్. కాంప్లిమెంట్లు అనేవి కూడా మనకు వ్యాధి నిరోధక చర్యలలో ఉపయోగపడతాయి అని చెప్పుకున్నాము. ఆ కాంప్లిమెంట్ చర్యలలో కూడా మనకు ఐజీజి ఉపయోగపడుతుంది. ప్లాసెంటల్ ట్రాన్స్ఫర్ అంటే తల్లి నుంచి, తల్లి గర్భంలో పెరుగుతున్న పిండానికి కూడా మనకు ఈ ఐజీజి అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఈ రకంగా తల్లి గర్భం నుంచి శిశువుకు రావడం వల్ల పుట్టిన శిశువులో ఎక్కువగా తల్లిలో ఏర్పడ్డ ఐజీజీలు ఉండి శిశువుకి రక్షణ కల్పించడం జరుగుతుంది. ఏమేమి చేస్తుంది ఐజీజి అంటే ఫాగోసైటోసిస్ను ఎన్హాన్స్ చేస్తుంది. సూక్ష్మజీవులను, తెల్ల రక్త కణాలు తినేసే పనిని పెంచుతుంది. ఆ సూక్ష్మజీవుల యొక్క విషాలను తటస్థీకరణం చేస్తుంది. తర్వాత మనకు పిండంలో పెరుగుతున్న తల్లి గర్భంలో పెరుగుతున్న పిండాన్ని, అప్పుడే పుట్టిన శిశువులను కాపాడడంలో కూడా ఐజీజి అనేది ఉపయోగపడుతుంది. రెండవ రకం ఐజీఎం, ఇది పెంటామర్. అంటే 5 ఏక అణువులన్నీ కలిసి ఇట్లా మొత్తం 5 కలిసి ఒకే ఒక అణువులాగా తయారైతాయి.
ఇదో రకంగా చెప్పాలంటే పాలిమర్ దీంట్లో 5 అణువులు ఉంటాయి, దానిని పెంటామర్ అంటాము. మొత్తం మన రక్తంలో ఇది 5 నుంచి 10% వరకు ఉంటాయి. రక్తంలో ఉంటాయి, లింఫ్లో ఉంటాయి, మరియు ఇవి బి లింఫోసైట్ల యొక్క ఉపరితలంపై కూడా ఉంటాయి. బి లింఫోసైట్ల ఉపరితలంపై ఎట్లా ఉంటాయి అంటే మోనోమర్లుగా ఉంటాయి, విడివిడిగా ఉంటాయి. రక్తంలోకి విడుదలైనప్పుడు 5 మోనోమర్లు కలిసి ఒకదానితో ఒకటి బంధించబడి ఇట్లా పెంటామర్ ఆకారాన్ని పొందుతాయి. ఇవి కేవలం 5 రోజులు మాత్రమే ఉంటాయి. 5 రోజుల తర్వాత ఇవి నాశనం అయిపోతాయి. ఇవి కూడా కాంప్లిమెంట్ చర్యలలో పాల్గొంటాయి. ప్లేసెంటల్ ట్రాన్స్ఫర్, తల్లి నుంచి బిడ్డకి ఇవి సంక్రమించవు. ఇవి చేసే పని ఏంటంటే ఇవి మొట్టమొదటి యాంటీబాడీలు. ఏవైనా మన శరీరంలోకి సూక్ష్మజీవి వస్తే ఫస్ట్ తయారయ్యేవి IgM తయారవుతాయి. తర్వాత ఇవి ఇంకా ఏం చేస్తాయి అంటే సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా ఇవి వాటి యాంటీజెన్లు గడ్డగట్టేటట్టు చేయడంలో, యాంటీజెన్లతో ఇవి బంధించబడి ఆ సూక్ష్మజీవులు గడ్డలు గడ్డలుగా తయారయ్యేటట్టు అగ్లూటినేషన్ చెందడంలో ఉపయోగపడతాయి. 3వ రకం IgA, ఇది డైమర్, ద్వి అణువుగా ఉంటుంది. 2 అణువులు కలిసి ఒకదానితో ఒకటి బంధించబడి ఉంటాయి. మన శరీరంలో రక్తంలో ఇవి 10 నుంచి 15% ఉంటాయి. ఇది రక్తంలోనే కాకుండా లింఫ్లోనే కాకుండా మన కన్నీళ్లలో, లాలాజలంలో, తర్వాత పేగు యొక్క ఉపరితలంలో, పాలలో కూడా ఈ మనకు IgA యాంటీబాడీ అనేది ఉంటుంది. ఇది 6 రోజుల పాటు మాత్రమే జీవించగలుగుతుంది, తర్వాత నాశనం అవుతుంది. కాంప్లిమెంట్ చర్యలలో పాల్గొనదు. తల్లి నుంచి పిండంలో పెరుగుతున్న, గర్భంలో పెరుగుతున్న పిండానికి కూడా అందదు. ఇది చేసే పనులు ఏంటంటే లోకలైజ్డ్ ప్రొటెక్షన్ అంటే స్థానికంగా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎక్కడెక్కడైతే ఉపరితలాలు ఉంటాయో, మన పేగుగూడలలో ఉంది ఉపరితలం, అక్కడ ఉండే ఈ పేగుగూడల్లోకి వచ్చిన సూక్ష్మజీవులను చంపేస్తాయి. కన్నీళ్లలో ఉండే యాంటీబాడీలు కళ్ళలోకి వచ్చిన వాటిని చంపేస్తాయి. నోట్లో ఉండే లాలాజలంలో ఉండేవి, నోట్లోకి తినే తిండిలో ఏదన్నా ఉంటే వాటిని చంపేయడం జరుగుతుంది. ఈ రకంగా ఎక్కడ ఉండే యాంటీబాడీలు అక్కడ స్థానికంగా వచ్చిన సూక్ష్మజీవులను చంపి నాశనం చేయడంలో ఉపయోగపడతాయి. తర్వాత చిన్నపిల్లలలో కూడా డైజెస్టివ్ ట్రాక్ట్, వాళ్ళ జీర్ణ వ్యవస్థలో ఉపల సూక్ష్మజీవులు వస్తే వాటి నుంచి కాపాడడంలో కూడా IgA అనేది ఉపయోగపడుతుంది. 4వ రకం IgD, ఇది మోనోమర్, ఏకాణువు, సింగిల్ గా ఉంటుంది. చాలా చాలా తక్కువగా 0.2% మాత్రమే ఉంటాయి రక్తంలో ఇవి. ఇవి రక్తంలో, లింఫ్లోనే కాకుండా బి లింఫోసైట్ల ఉపరితలంపై కూడా ఇవి ఉంటాయి. 3 రోజుల పాటు మాత్రమే ఇవి క్రియావంతంగా ఉంటాయి. కాంప్లిమెంట్ చర్యలలో పాల్గొనవు, తల్లి నుంచి బిడ్డకి అందవు. చేసే పని ఏంటి అని అంటే సరిగ్గా పూర్తిగా తెలియదు. ఇవి బి లింఫోసైట్ల ఉపరితలంపై ఉండి ఇమ్యూన్ రెస్పాన్సెస్, ఈ అసంక్రమ్యత చర్యలు ప్రారంభించడంలో ఉపయోగపడతాయి అని మాత్రమే తెలుసు, నిర్దిష్టమైనవి ఇది తెలియదు. తర్వాత చివరిది IgE, ఇది కూడా ఏకాణువుగా ఉంటుంది. ఇది ఇంకా చాలా చాలా తక్కువగా 0.02% మాత్రమే ఉంటుంది. ఇది మాస్ట్ కణాలకు బంధించబడి ఉంటుంది మరియు బేసోఫిల్స్ కు కూడా బంధించబడి ఉంటుంది, రక్తంలో కూడా ఉంటుంది. సో రక్తంలో ఉంటుంది, ఒక రకమైన తెల్ల రక్త కణాలు, మాస్ట్ కణాలు. మాస్ట్ కణాలు ఎక్కువ ఎక్కడ ఉంటాయనంటే మన సంయోజక కణజాలాలలో, మన శరీరంలో కండరాలు అక్కడక్కడ ఎక్కడైతే ఉంటాయో సంయోజక కణజాలాలలో ఉండి అక్కడ ఉండే, అక్కడికి వచ్చిన సూక్ష్మజీవులను మింగడంలో ఇది ఉపయోగపడుతుంది. అంటే మాస్ట్ కణము కూడా ఒక రకంగా భక్షక కణమే, స్థూల భక్షక కణమే. కాకపోతే ఈ మాస్ట్ కణాలు సంయోజక కణజాలాలలో ఉన్నప్పుడు వాటిని మాస్ట్ కణాలని పిలుస్తారు. రక్తంలో ఉండే బేసోఫిల్స్ ఉపరితలంపై కూడా ఇవి ఉంటాయి. 2 రోజులు మాత్రమే వీటి జీవితకాలం ఉంటుంది. కాంప్లిమెంట్ చర్యల్లో పాల్గొనవు, తర్వాత తల్లి నుంచి పిండానికి కూడా అందవు. అలర్జిక్ రియాక్షన్స్ లో పాల్గొంటుంది. తర్వాత ఏమైనా పురుగులు వస్తే వాటిని విచ్ఛిన్నం చేయడంలో కూడా ఈ IgE అనేది ఉపయోగపడుతుంది. సో ఈ IgEలలో ఈ 5 రకాలే కాకుండా ఇంకా కొన్ని వేరే రకాలు కూడా ఉంటాయి. వాటిని కప్ప మరియు లాంబ్డా అని ఇంకో 2 రకాలుగా కూడా వాటిని విభజిస్తారు. ప్రతిదీ కూడా IgA, IgG, IgD, IgM ఇట్లా అన్నింటినీ కూడా కప్ప అండ్ లాంబ్డాగా 2 రకాలుగా విభజించడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా ప్రతి దాంట్లో కూడా మళ్ళీ వాటిలో ఉండే ఈ చైన్స్, ఈ అమైనో ఆమ్లాల గొలుసుల్లో ఉండే కొన్ని తేడాల ఆధారంగా కప్ప యాంటీబాడీలు, లాంబ్డా యాంటీబాడీలు అని ఇంకో 2 రకాలుగా కూడా వాటిని విభజించడం అనేది జరుగుతుంది. వీటిలో ఈ కప్ప లాంబ్డాల లోపల, లైట్ చైన్ లోపల పెద్ద తేడాలు ఏమీ ఉండవు, కానీ ఈ హెవీ చైన్ లోపల మాత్రమే కొన్ని తేడాలు అనేవి ఉండడం జరుగుతుంది. తర్వాత ఈ బి కణాల పైన ఏమైతుంది అంటే యాంటీజెన్లకు రిసెప్టార్లు అనేవి ఉంటాయి. ఆ యాంటీజెనిక్ రిసెప్టార్లు అనేవి ఏవో కావు, ఈ యాంటీబాడీలే. మనం ఇంతవరకు చెప్పుకున్న యాంటీబాడీలలో కొన్ని యాంటీబాడీలు బి లింఫోసైట్ల ఉపరితలంపై ఉంటాయి అని చెప్పుకున్నాం.
సో ఇక్కడ ఇది తీసుకుంటే ఇది బి లింఫోసైట్ ఈ బ్లూ కలర్ అంతా కూడా దాని జీవ పదార్థము ఈ పసుపు రంగులో ఉన్నది ఇది ప్లాస్మా త్వచము సో బి లింఫోసైట్ల ప్లాస్మా త్వచాలపై కొన్ని యాంటీబాడీలు సింగిల్గా ఉండేవి అతుక్కొని ఉంటాయి ఈ యాంటీబాడీలపై ఉండే ఈ వేరియబుల్ ప్రాంతాలు విసి విఎల్ ప్రాంతాలు వేరియబుల్ ప్రాంతాలలో ఉండే ఈ బంధించబడే ప్రాంతాలే మనకు యాంటీజెన్లకు రిసెప్టార్లుగా పనిచేస్తాయి సో ఏదైనా ఒక యాంటీజెన్ వచ్చింది మన రక్తంలోకి మన శరీరంలోకి అంటే ఏదైనా ఒక సూక్ష్మజీవి మన శరీరంలోకి వచ్చింది అంటే ఆ సూక్ష్మజీవిపై ఉండే యాంటీజెన్ నిర్దిష్ట ప్రాంతాలతో ఈ బి లింఫోసైట్ల యొక్క ఈ బంధన ప్రాంతాలు బంధించబడి ఆ సూక్ష్మజీవిని ఇవి గుర్తించడం జరుగుతుంది ఈ రకంగా బీకణం యొక్క రిసెప్టార్లు అంటే ఏవో కావు బీకణం శరీరంపై ఉండే దాని ప్లాస్మా త్వచంపై ఉండే యాంటీబాడీల యొక్క ఈ నిర్దిష్టమైన ప్రాంతాలనే బీకణ రిసెప్టార్లు అని పిలవడం జరుగుతుంది సో ఈ బీకణ రిసెప్టార్లలో మనకి ఏంటి అని అంటే ఎపిటోప్ అనేది యాంటీజెన్లో ఉంటుంది ఇది యాంటీజెన్ యొక్క ఒక ప్రత్యేకమైన ప్రాంతము ఈ యాంటీజెన్ యొక్క నిర్దిష్ట ప్రాంతాన్ని నిర్దిష్ట యాంటీజెన్ ప్రాంతాన్ని ఏమంటాము ఎపిటోప్ అంటాము ఈ ఎపిటోప్తో మాత్రమే మనకు ఈ యాంటీబాడీలో ఉండే విసి విఎల్ ప్రాంతాలు వేరియబుల్ లైట్ చైన్ వేరియబుల్ హెవీ చైన్ విహెచ్ విఎల్ ప్రాంతాలు అనేవి బంధించబడడం అనేది జరుగుతుంది సో ఈ బంధించబడే ప్రాంతాన్ని మనకు హ్యాప్టిన్లు అని అంటాము దీంతో బంధించబడేది ఎపిటోప్ అని అంటాము ఎపిటోప్ అనేది యాంటీజెన్లో ఉండే ప్రాంతం సో ఈ రకంగా ఈ ఎపిటోపులు అనేవి ఒక్కొక్క ఎపిటోపు ఒక్కొక్క రకంగా ఉంటుంది సో ఇక్కడ మనము మూడు ఆకారాలను చూడవచ్చు ఎపిటోపులు సో కాబట్టి ఎపిటోపు ఏ ఆకారంలో ఉంటుందో దానికి సరిపోయే ఆకారంలో ఉండే యాంటీబాడీలు మాత్రమే ఆ ఎపిటోపును లేదా ఆ యాంటీజెన్ను బంధించగలుగుతాయి సో ఈ రకంగా ఎపిటోపుల నిర్మాణంలో ఉండే తేడాల వల్లనే అన్ని యాంటీబాడీలు ఒక యాంటీజెన్ను బంధించలేవు దానిని నాశనం చేయలేవు సో ఈ రకంగా ఇవి యాంటీబాడీలు ఏం చేస్తాయి అని అంటే మనకు వాటితో బంధించబడి వాటి విష ప్రభావాన్ని తగ్గించడం చేస్తాయి తర్వాత ఇంకా మనకు ఇతర లింఫోసైట్లను అక్కడికి రప్పించి అవి మింగేటట్టు చేస్తాయి లేదా అవి గడ్డగట్టేటట్టు చేస్తాయి సో ఈ ప్రక్రియలన్నింటి వల్ల మనకు రక్షణ అనేది సమకూరుతుంది సో మొట్టమొదటగా చేకూరేది ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ ప్రాథమిక రోగ నిరోధక ప్రతిస్పందన ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ప్రాథమిక రోగ నిరోధక ప్రతిస్పందన ఈ రోగ నిరోధక ప్రతిస్పందన ఫాస్ట్గా వెంటనే ఉండదు చాలా టైం తీసుకుంటుంది సూక్ష్మజీవులు శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రైమరీ ఇమ్యూనిటీ రావడానికి కొంత టైం తీసుకుంటుంది ఆ గ్యాప్ను లేటెంట్ పీరియడ్ అంటారు సో ఈ లేటెంట్ పీరియడ్ అనేది దాదాపు ఒక 10 రోజుల వరకు కూడా ఉండవచ్చు ఇక్కడ చూడండి 10 రోజుల వరకు కూడా ఉండవచ్చు 10 రోజుల తర్వాత ఏమైతుంది అంటే యాంటీబాడీలు బాగా ఎక్కువగా తయారవుతాయి ఎక్కువగా తయారైనప్పుడు మనకు యాంటీబాడీల పరిమాణము పెరుగుతుంది మనకు ఇక్కడ గ్రాఫ్లో పై దిశ లోపల గ్రాఫ్ అనేది పోయడం ద్వారా అర్థం చేసుకోవచ్చు సో ఈ రకంగా ఈ గ్రాడ్యువల్గా పెరిగే దానిని ఇది ప్రైమరీ రెస్పాన్స్ అంటాం ప్రైమరీ రెస్పాన్స్ తర్వాత ఇది మ్యాక్సిమం చేరిన తర్వాత ఇంక ఇది ఆగిపోతుంది దానిని ప్లేటూ దశ అంటాము ప్లేటూ దశ తర్వాత మళ్ళీ యాంటీబాడీలు అనేవి నిదానంగా తగ్గిపోతాయి సో ఈ రకంగా ఏ యాంటీబాడీ అయినా జీవితాంతం ఉండదు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం వివిధ యాంటీబాడీలకు వివిధ జీవిత కాలాలు ఉన్నాయి కాబట్టి ఆ జీవితకాలం దాటగానే యాంటీబాడీలన్నీ కూడా నశించిపోతాయి సో కాబట్టి ఈ రకంగా ప్రాథమిక రెస్పాన్స్లో తీసుకుంటే ఫస్ట్ కొద్ది రోజులు అసలు అవి తక్కువగా తయారవుతాయి తర్వాత ఎక్కువగా తయారవుతాయి ఈ ఎక్కువగా తయారయ్యే టైంకి అవి సూక్ష్మజీవులతో పోరాడి వాటిని చంపేస్తే మనకు వ్యాధి నయమవుతుంది వ్యాధి నయమైన తర్వాత మళ్ళీ యాంటీబాడీల టైం అయిపోయింది కాబట్టి అవి నశించిపోవడం అనేది మొదలైతుంది అప్పుడు యాంటీబాడీల శాతము పరిమాణం కూడా రక్తంలో తగ్గుతుంది సో ఈ రకంగా మనకు ఇక్కడ ఈ గ్రాఫ్ లాగా వస్తుంది ప్రాథమిక రెస్పాన్స్ అనేది అయితే ఇక్కడ ఏమైతుంది అని అంటే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ సూక్ష్మజీవి మళ్ళీ ఎంటర్ అయింది అనుకోండి అప్పుడు ఏమైతుంది అంటే స్టార్టింగ్లో ఇక్కడ లేటెంట్ పీరియడ్ అనేది ఉంది కానీ ఇప్పుడు సెకండరీ రెస్పాన్స్లో లేటెంట్ పీరియడ్ ఉండదు వెంటనే ఫాస్ట్గా ప్రొడక్షన్ ఎక్కువగా పెరుగుతుంది ఎందుకు ఫాస్ట్గా ప్రొడక్షన్ పెరుగుతుందంటే ఫస్ట్ టైం సూక్ష్మజీవి వచ్చినప్పుడు అది ఏ సూక్ష్మజీవి దాని నిర్మాణం ఏంటి అది అర్థం చేసుకొని దానికి తగ్గ యాంటీబాడీలను తయారు చేసేందుకు కొంత టైం పడుతుంది కానీ సెకండ్ టైం వచ్చేటప్పటికి ఏమైతుంది అని అంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంతకుముందు వచ్చిన యాంటీజెన్ ఏ యాంటీజెన్ అనుకుంటే ఆ ఏ యాంటీజెన్ను అర్థం చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ను దాచిపెట్టుకునే కొన్ని కణాలు అనేవి ఉంటాయి వాటిని మెమరీ కణాలు అంటాం సో ఇట్లా కొన్ని బి లింఫోసైట్లు ఆ ఈ విషయాన్ని దాచిపెట్టుకుంటాయి గుర్తు పెట్టుకుంటాయి వాటిని మెమరీ కణాలు లేదా జ్ఞప్తి కణాలు అంటాం
సెకండ్ టైం మళ్ళీ యాంటీజెన్ ఏ వస్తే ఏమైతుంది, మెమరీ కణాలు ఇమ్మీడియట్ గా యాక్టివేట్ అయిపోయి ఫాస్ట్ గా యాంటీబాడీలు తయారయ్యేటట్టు చేస్తాయి. అందువల్ల సెకండ్ సారి వచ్చినప్పుడు తొందరగా మనకు యాంటీబాడీల పరిమాణం పెరుగుతుంది. ఇప్పుడు మనకు కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సరిపోదు, సెకండ్ వ్యాక్సిన్ తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే ఇదే కారణం, ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు చాలా నిదానంగా తయారైతాయి, కొన్ని యాంటీబాడీలు వస్తాయి, అవి తర్వాత తగ్గుతాయి. ఇవి తగ్గే టైం లోపల మళ్ళీ సెకండ్ డోస్ కనుక తీసుకుంటే చాలా ఎక్కువ యాంటీబాడీలు వస్తాయి. ఇప్పుడు చాలా మెమరీ కణాలు తయారవుతాయి, ఈ మెమరీ కణాలు అనేవి మన రక్తంలో ఉండి తర్వాత ఎప్పుడు కోవిడ్ వైరస్ వచ్చినా సరే దానికి సరిపోయే యాంటీబాడీలను మళ్ళీ మూడవ దశ లోపల తయారు చేయడం జరుగుతుంది. అందుకనే రెండు డోసులు తీసుకోవాలంటున్నారు, అవసరమైతే ఇంకా తర్వాత మూడవ డోసు కూడా ఇస్తే ఇవ్వవచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి, రెండవసారి మనకు ఏ యాంటీజెన్ కాకుండా బి యాంటీజెన్ వచ్చింది. మళ్ళీ బి యాంటీజెన్ అనేది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మళ్ళీ సేమ్ ఇది, లేటెంట్ దశ ఉంటుంది, ప్రారంభ దశ నిదానంగా ఉంటుంది, తర్వాత స్లోగా పెరుగుతాయి, తర్వాత మళ్ళీ తగ్గుతాయి. సో ఈ రకంగా ఫస్ట్ టైం ఏది కొత్తగా వచ్చినా సరే అది యాంటీబాడీలు తయారు కావడానికి కొంత టైం పడుతుంది, తర్వాత నిదానంగా పెరుగుతాయి, పెరిగిన తర్వాత మళ్ళీ నిదానంగా అవి తగ్గడం అనేది జరుగుతుంది. ఇది ప్రాథమిక రెస్పాన్స్ అంటాము. సెకండరీ రెస్పాన్స్ లో ఆల్రెడీ చెప్పుకున్నాము, ప్రాథమిక రెస్పాన్స్ ద్వారా వచ్చిన యాంటీబాడీలు పూర్తయ్యే దశలో మళ్ళీ రెండవసారి ఇన్ఫెక్షన్ వచ్చిన లేదా వ్యాక్సిన్ల విషయంలో సెకండ్ డోసు తీసుకున్నా చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా యాంటీబాడీలు బాగా పెరుగుతాయి, మరియు ఆ యాంటీబాడీలను తయారు చేసే ఇన్ఫర్మేషన్ను గుర్తుపెట్టుకునే మెమరీ కణాలు కూడా ఎక్కువగా తయారవుతాయి. ఈ రకంగా ఫస్ట్ దశలో వచ్చినప్పుడు ఐజీఎం తయారవుతుంది, సెకండ్ దశలో వచ్చినప్పుడు ఐజీజీ తయారవుతుంది. సో ఒక సూక్ష్మజీవి ఫస్ట్ వచ్చినప్పుడు తయారయ్యేది ఐజీఎం తయారవుతుంది, రెండవసారి వచ్చినప్పుడు ఐజీజీ తయారవుతుంది. సో ఐజీజీ అనేది 70-80% ఉంటుంది రక్తంలో, కాబట్టి అవి తయారు కావాలి అని అంటే మనకు సెకండ్ డోస్ వ్యాక్సిన్ అవసరము, లేదా సెకండ్ టైం సూక్ష్మజీవి వచ్చినప్పుడు ఐజీజీ అనేది తయారు కావడం జరుగుతుంది. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటే యాంటీజెన్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ యాంటీజెన్ వల్ల మనకు ఐజీఎం తయారవుతుంది, అదే సూక్ష్మజీవి అదే యాంటీజెన్ సెకండ్ టైం వచ్చినప్పుడు దానికే మళ్ళీ మనకు ఏంటి ఐజీజీ తయారవుతుంది. అంటే ఒకటే యాంటీజెన్ కు ఫస్ట్ టైం ఐజీఎం తయారవుతున్నాయి, సెకండ్ టైం ఐజీజీ తయారు కావడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా ఒకటే దానికి రెండు రకాలు ఎట్లా తయారవుతున్నాయి అనేది మనము తర్వాత తెలుసుకుందాం. సో దీంట్లో ఈ యాంటీబాడీలు తయారయ్యే దాంట్లోపల మనకు దాదాపు ఫస్ట్ ఇది తయారయ్యేది ఐజీఎం, దీనికి తయారైనాక అవి 10-12 రోజులే ఉంటాయి, తర్వాత ఐజీజీ తయారవుతాయి, ఈ ఐజీజీ 4-5 రోజులే ఉంటాయి, తర్వాత వీటి శాతం తగ్గిపోతుంది. సెకండరీ రెస్పాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఏమైతుంది ఐజీజీ అనేది చాలా ఎక్కువగా తయారు కావడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ఈ ప్రాథమిక ఇమ్యూన్ రెస్పాన్స్ లోపల మనకు ఐజీఎం వస్తుంది. ఎందుకు మరి ఈ ఐజీఎం అనేది తర్వాత ఐజీజీకి స్విచ్ అవుతుంది అని అంటే, ఒక కారణము ఐసోటోప్ స్విచ్చింగ్ లేదా క్లాస్ స్విచ్చింగ్. సో యాంటీబాడీలను తయారు చేసే తెల్ల ఈ బి లింఫోసైట్లలోనే ఈ ఐజీఎంను ఐజీజీగా మార్చే కొద్దిగా మార్పు అనేది జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము యాంటీబాడీలలో ఏంటి, యాంటీబాడీల యొక్క నిర్మాణాన్ని గనక మనం మళ్ళీ చూస్తే ఈ యాంటీబాడీలలో ఏమైతుంది, ఈ కింద ఈ కాన్స్టాంట్ ప్రాంతాలన్నీ సేమ్ ఉంటున్నాయి, ఈ వేరియబుల్ ప్రాంతాలలోనే కొన్ని తేడాలు ఉంటున్నాయి. సో ఐజీఎంకు ఐజీజీకి తేడా ఈ ప్రాంతాలలో, ఈ వేరియబుల్ ప్రాంతాలలోనే కొంచెం తేడాలు ఉంటాయి. సో ఆ కొంచెం తేడాలను కలిగించే ఉత్పరివర్తనము జరిగితే బీలింఫోసైట్ల యొక్క జీన్స్లో, బీలింఫోసైట్ల యొక్క జన్యువులలో ఐజీఎంలో ఉండే కొన్ని చేంజెస్ను మార్చేసి ఐజీజీకి అవసరమైన చేంజెస్ అనేవి దాంట్లో ఏర్పడితే ఐజీఎం బదులు అదే అదే బీలింఫోసైట్ల నుంచి మనకు ఏంటి యాంటీజెన్ రెండవ రకమైన యాంటీబాడీ ఐజీజీ తయారు కావడం జరుగుతుంది. దీనినే స్విచ్చింగ్ అంటాం. అంటే ఒకదాని నుంచి ఇంకోదానికి మార్పు అనేది జరుగుతుంది, అది ఉత్పరివర్తనలు మ్యూటేషన్స్ రావడం వల్ల ఈ మార్పు అనేది జరుగుతుంది. సో దీంట్లో మనకు ఎట్లా జరుగుతుంది అనేది ఉత్పరివర్తనాలు ఇవి అనేవి కనుక చూస్తే,
టీ లింఫోసైట్ల సహాయం అనేది కూడా మనకు దీంట్లో ఉపయోగపడుతుంది కొంతవరకు. సో దీంట్లో ఫస్ట్ ఏమైతుంది అంటే మాక్రోఫేజులు అనేవి ఉంటాయి, వీటి ఉపరితలం పైన మనకు క్లాస్ టూ యాంటీజెన్లు ఉంటాయి అని చెప్పుకున్నాము. ఎంఎస్సి క్లాస్ టూ యాంటీజెన్లు ఇవి యాంటీజెన్ సూక్ష్మజీవి యొక్క యాంటీజెన్ తో బంధించబడ్డప్పుడు ఇంటర్ల్యూకిన్ 1 అనే దానిని విడుదల చేస్తాయి. ఈ ఇంటర్ల్యూకిన్ 1 అనేది ఏమైతుంది టీ లింఫోసైట్ల దగ్గరికి పోయి వాటి నుంచి మళ్ళీ ఇంటర్ల్యూకిన్లు ఇంకా అధికంగా తయారయ్యేటట్టు చేస్తుంది. ఈ ఇంటర్ల్యూకిన్లు అన్ని అధికంగా తయారు కావడం వల్ల ఏమైతుందంటే అనేక టీ లింఫోసైట్లు టీహెచ్ హెల్పర్ కణాలు యాక్టివేట్ అయిపోయి అవన్నీ ఇంటర్ల్యూకిన్ 2ను విడుదల చేస్తాయి. ఈ ఇంటర్ల్యూకిన్ 2 అనేది ఏమైతుందంటే బి లింఫోసైట్ల పైన పనిచేసి, ఓకే, ఈ ఇంటర్ల్యూకిన్ 2 అనేది వచ్చి బి లింఫోసైట్ల పైన పనిచేసి ఈ బి లింఫోసైట్ల నుంచి మనకు రెండు రకాల కణాలు వస్తాయి. ఒకటేమో ప్లాస్మా కణాలు, ఇంకొకటి మెమరీ కణాలు. ప్లాస్మా కణాల నుంచి ఇమ్మీడియట్ గా మనకు అవసరమైన యాంటీబాడీలు తయారవుతాయి. మెమరీ కణాలు ఏం చేస్తాయి అని అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఉంది కదా, ఇక్కడ ఈ ఏ యాంటీజెన్ అయితే వచ్చిందో ఆ యాంటీజెన్ ఏది అనే ఇన్ఫర్మేషన్ ఇవి గుర్తుపెట్టుకుంటాయి. మెమరీ కణాలు వచ్చిన యాంటీజెన్ విషయాన్ని ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటాయి. గుర్తుపెట్టుకొని సెకండ్ టైం మళ్ళీ అదే యాంటీజెన్ వస్తే చాలా ఫాస్ట్గా సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్లో చాలా ఫాస్ట్గా ఐజీజి వాటిని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఇది హ్యూమరల్ ఇమ్యూనిటీ లోపల జరిగేది. ఫస్ట్ ఏమైతుంది, ఈ మనకు ఈ కణాలు ఏవి మాక్రోఫేజులు అనేవి లేదా ఇంకా ఇతర బి లింఫోసైట్లు కావచ్చు, ఇంకా వేరేది ఏదైనా కావచ్చు, మాక్రోఫేజులే కావాల్సిన అవసరం లేదు, ఏదైనా ఒక తెల్ల రక్త కణం అది ఏదైనా కావచ్చు, అది యాంటీజెన్ తో బంధించబడి తర్వాత ఏమైతుంది వీటి నుంచి మనకు ఇంటర్ల్యూకిన్ 1 అనేది వస్తుంది. ఇంటర్ల్యూకిన్ 1 అనేది టీ హెల్పర్ కణాలను యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ అయిన టీ హెల్పర్ కణాల నుంచి ఇంకా ఎక్కువ ఇంటర్ల్యూకిన్ 1 IL-1 వస్తాయి. ఈ ఎక్కువ వచ్చిన IL-1లన్నీ మిగతా టీ హెల్పర్ కణాలను యాక్టివేట్ చేస్తాయి. సో ఈ రకంగా ఇది స్వయం ఉత్ప్రేరణ జరుగుతుంది, ఆటోక్రైన్ స్టిమ్యులేషన్ అంటాం, స్వయం ఉత్ప్రేరణ. ఈ స్వయం ఉత్ప్రేరణ ఫలితంగా అన్ని మ్యాక్సిమం టీ హెల్పర్ కణాలు యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు వీటన్నింటి నుంచి రెండవ రకం ఇంటర్ల్యూకిన్ ఇంటర్ల్యూకిన్ 2 వస్తుంది. ఈ ఇంటర్ల్యూకిన్ 2 అనేది ఏమైతుంది అని అంటే బి లింఫోసైట్ల మీద పనిచేసి ఆ బి లింఫోసైట్ల నుంచి రెండు రకాల కణాలు తయారయ్యేటట్టు చేస్తుంది. ఒకటి ప్లాస్మా కణాలు, ఇంకొకటి మెమరీ కణాలు. ప్లాస్మా కణాలు అవసరమైన యాంటీబాడీలను తయారు చేస్తే మెమరీ కణాలు వచ్చిన యాంటీజెన్ ఏదో ఆ యాంటీజెన్ ను గుర్తుపెట్టుకొని మళ్ళీ భవిష్యత్తులో వచ్చినప్పుడు యాంటీబాడీలను వేగంగా తయారు చేయడంలో ఉపయోగపడతాయి. ఈ రకంగా ఈ యాంటీబాడీలు అనేవి ఆ సూక్ష్మజీవితో కలిసి దానితో బంధించబడి దానిని నాశనం చేయడంలో ఉపయోగపడతాయి. సో ఇదే మళ్ళీ స్లైడ్లో ఫస్ట్ ప్రాథమిక ఇమ్యూన్ రెస్పాన్స్ ఇది, తర్వాత రెండవది సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఈ యాంటీబాడీలు ఏం చేస్తాయి అనేది చూస్తే అవి ప్రధానంగా మూడు రకాల పనులు చేస్తాయి. ఒకటి న్యూట్రలైజేషన్, తటస్థీకరణం, సూక్ష్మజీవి లేదా దాని శరీరంపై ఉండే టాక్సిన్లు అది విడుదల చేసే టాక్సిన్లతో బంధించబడి వాటి వల్ల ఎక్కువ నష్టం జరగకుండా తటస్థీకరణం చేస్తాయి. తర్వాత ఆ సూక్ష్మజీవుల వల్ల లేదంటే అవి విడుదల చేసే విషాల వల్ల మన కణాలకి నష్టం జరగకుండా మన కణాలతో అవి చర్యలు జరపకుండా చేస్తాయి. ఈ పనిని న్యూట్రలైజేషన్, తటస్థీకరణం అంటాం. రెండవది ఏంటంటే సూక్ష్మజీవుల యాంటీజెన్లతో ఇవి కలిసి బంధించబడి సూక్ష్మ ఇది మనకు ఈ సూక్ష్మజీవులన్నింటినీ మార్క్ చేస్తాయి. మార్క్ చేసిన ఫలితంగా ఏమైతుంది అంటే ఏ సూక్ష్మజీవితో అయితే యాంటీబాడీ బంధించబడిందో ఆ సూక్ష్మజీవుల దగ్గరికి ఇతర ఫ్యాగోసైట్లు అనేవి వచ్చేసి ఆ సూక్ష్మజీవిని మింగేస్తాయి. ఈ పనిని ఆప్సోనైజేషన్ అంటారు. తర్వాత మనము నిన్న క్లాస్లో చెప్పుకుంటున్నట్టు కాంప్లిమెంట్ చర్యలలో కూడా పాల్గొని ఫ్యాగోసైటాసిస్లో కానీ లేదంటే డైరెక్ట్గా సూక్ష్మజీవి శరీరంపై రంధ్రాలు చేసి దానిని చంపడంలో కానీ కూడా పాల్గొంటాయి. ఈ రకంగా మూడు చర్యలలో యాంటీబాడీలు పాల్గొని అవి మనకు రక్షణను కల్పించడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ యాంటీబాడీలు ఒక యాంటీజెన్తో కలిసిన తర్వాత మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ IgM తయారవుతుంది, తర్వాత సెకండ్ దశలో IgG అనేది తయారు కావడం అనేది జరుగుతుంది. సో ఈ IgG అనేది ఈ తయారు కావడానికి కారణం ఏంటి అని అంటే సొమాటిక్ హైపర్ మ్యూటేషన్లో ఏమైతుంది అని అంటే మనకు మొదట తయారైన దాని యొక్క వేరియబుల్ ప్రాంతంలో హెవీ చైన్ లైట్ చైన్ యొక్క వేరియబుల్ ప్రాంతం లోపల కొన్ని తేడాలు, కొన్ని న్యూక్లియోటైడ్స్, కొన్ని అమైనో ఆమ్లాల వరుసక్రమం అనేది మారుతుంది. ఆ మారడం ఫలితంగా ఏమైతుంది అని అంటే మనకు కావలసిన సెకండ్ యాంటీజెన్లు, సెకండ్ యాంటీబాడీలు
ఐజీజీ అనేది ఎక్కువ మొత్తంలో తయారు కావడం జరుగుతుంది. అయితే ఈ హైపర్ మ్యూటేషన్స్ ఎట్లా జరుగుతాయి అనేది మనకు పూర్తిగా అర్థం చేసుకోలేని శాస్త్రవేత్తలు ఇంకా చాలా ఎక్కువ పరిశోధనలు ఈ విషయంపై చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఈ రకంగా ఈ హైపర్ మ్యూటేషన్ల ఫలితంగానే ఏమవుతుందంటే ఒక యాంటీబాడీ నుంచి ఇంకొక యాంటీబాడీ తయారు కావడానికి మార్పు అనేది జరుగుతుంది, దానినే యాంటీబాడీ స్విచ్చింగ్ అని అంటాము. సో ఈ యాంటీబాడీ స్విచ్చింగ్ లో ఇంకా ఏం జరుగుతుంది అని అంటే యాంటీబాడీకి ఉండే ఒక లక్షణము అఫినిటీ ఫర్ యాంటీజెన్, యాంటీజెన్ తో బంధించబడే గుణం, ఆ అఫినిటీ అనేది కూడా ఏమైతుందంటే పెరుగుతుంది. ఈ అఫినిటీ పెరగడం వల్ల ఏమైతుంది అని అంటే యాంటీజెన్లతో యాంటీబాడీలు చాలా ఎక్కువగా బంధించబడి వాటిని తటస్థీకరణం చేయడంలో కానీ లేదంటే ఆప్షనైజేషన్ చేయడంలో కానీ లేదా మనకు ఈ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ చర్యలలో కానీ అవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ యాంటీజెన్లలో మనకు ఐజీఎం అనేది మనకు ఫస్ట్ తయారైతుంది అని చెప్పుకున్నాము. తర్వాత ఇది సెకండరీ రెస్పాన్స్లో ఇవి తయారు కావచ్చు, తయారు కాకపోవచ్చు. ఈ సొమాటిక్ హైపర్ మ్యూటేషన్కు గురి కావడం వల్ల ఏ బి లింఫోసైట్లు అయితే ఇంతకుముందు ఐజీఎంను తయారు చేశాయో వాటి యొక్క జన్యువులలో కొన్ని మార్పులు వచ్చేసి ఆ జన్యువుల మార్పుల ఫలితంగా ఐజీఎం బదులు ఐజీజీ యాంటీబాడీ అనేది తయారైతుంది. ఆ జన్యువులలో చేంజెస్ ఎట్లా వస్తున్నాయి అనేది ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు అని చెప్పుకున్నాం. సో ఈ రకంగా దీంట్లో ఐజీఎంలో ఏంటి అని అంటే దీంట్లో 5 మోనోమర్లు ఉంటాయని చెప్పుకున్నాము. కాబట్టి ఒక్క ఐజీఎం అనేది ప్లాస్మాలో ఉన్నప్పుడు ఎక్కువ యాంటీజెన్లతో కలిసి ఎక్కువ చర్యను ఇవ్వడంలో కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇవి సంఖ్యలో తక్కువగా ఉండడం వల్ల అంత ఎక్కువ రక్షణ అనేది లభించదు. సెకండరీ రెస్పాన్స్ ద్వారా వచ్చినప్పుడు మాత్రం మనకు బాగా ఎక్కువ రక్షణ లభిస్తుంది. ఆ సెకండరీ రెస్పాన్స్లో ఎక్కువగా మనకు ఐజీజీ అనేవి తయారవుతాయి. తర్వాత ఐజీఎం అనేది రుమటాయిడ్ కారకంగా కూడా పనిచేస్తుంది. రుమటాయిడ్ కారకం అంటే ఏంటి అని అంటే ఈ ఐజీఎం అనేది కొన్నిసార్లు మన కణాలనే పరాయి కణాలుగా భావించి వాటిని నాశనం చేస్తుంది. దీనిని ఏమంటామని అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్, స్వీయ అసంక్రామ్యత వ్యాధి అంటాము. సో ఆ రుమటాయిడ్ కారకాలన్నీ కూడా స్వీయ అసంక్రామ్యత వ్యాధులను కలిగించడంలో పనిచేస్తాయి. ఆ రకంగా కొన్నిసార్లు ఇది పొరపాటు పడినప్పుడు మనకు మన సొంత కణాలని నాశనం చేస్తుంది. ఐజీజీ అనేది సెకండరీ రెస్పాన్స్ లోపల ఎక్కువగా తయారైతుంది. ఇది 75% మొత్తం ఇవే ఉంటాయి రక్తంలో అని చెప్పుకున్నాము. దీంట్లో 4 ఉపతరగతులు ఉంటాయి, క్లాస్ 1 సబ్ క్లాస్ 1 నుంచి సబ్ క్లాస్ 4 వరకు. ఒక్కొక్క సబ్ క్లాస్ ఒక్కొక్క రకమైన విధంగా పనిచేయడం అనేది జరుగుతుంది. తర్వాత ప్లాసెంటా జరాయువు ద్వారా తల్లి నుంచి ఇది పిండం శరీరం లోపలికి ప్రవేశిస్తాయి. ఇది కూడా రుమటాయిడ్ కారకంగా పనిచేస్తుంది. అంటే ఇది కొన్నిసార్లు పనిచేయడంలో మిస్టేక్ చేసినప్పుడు మన సొంత కణాలనే ఇది దెబ్బతీస్తుంది. ఇప్పుడు మనకు ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళ లోపల కూడా ఇదే నష్టం అనేది జరుగుతుంది. కోవిడ్ వచ్చిన రోగుల లోపల వైరస్ వల్ల కాకుండా ఈ యాంటీబాడీలు అవి ఓవర్ యాక్షన్ చేయడం వల్ల అవి మన సొంత శరీర కణాలని దెబ్బతీయడం వల్ల వాళ్ళలో గుండె రోగాలు లేదంటే ఊపిరితిత్తుల రోగాలు వచ్చేసి చనిపోవడం జరుగుతుంది. ఆ రకంగా ఓవర్ యాక్షన్ చేయడం వల్ల వచ్చేదే కోవిడ్ లోపల మనం చూస్తున్నాము. తర్వాత 3వది ఐజీఏ. దీంట్లో 2 రకాలు ఉంటాయి, ఐజీఏ1 ఐజీఏ2 అని. ఇది 2 రూపాలలో ఉండవచ్చు, సింగిల్ గా ఉండవచ్చు, లేదా 2 కలిసి బంధించబడి కూడా ఉండవచ్చు. సింగిల్ గా ఉన్న వాటిలో తీసుకుంటే మనకు ఐజీఏ1 ఎక్కువగా ఉంటాయి, ఐజీఏ2 తక్కువగా ఉంటాయి. సింగిల్ గా ఉండే వాటిలో 10 ఐజీఏ1లు ఉంటే ఒక ఐజీఏ2 మాత్రమే ఉంటుంది. ఈ రకంగా 10:1 నిష్పత్తిలో ఉంటాయి విడివిడిగా ఉండేవి. తర్వాత ద్వి అణువులాగా ఉండే వాటిలో తీసుకుంటే 2 అణువులలో ఉండే వాటిలో ఎక్కువగా ఐజీఏ2 ఎక్కువగా ఉంటాయి, 3 ఐజీఏ2లకి ఒక ఐజీఏ1 చొప్పున అట్లా ఉంటాయి. దీంట్లో విడివిడిగా ఉండేవి మనకు రుమటాయిడ్ కారకంగా పనిచేస్తాయి. అంటే మన స్వీయ అసంక్రామ్యత రోగాలు కలిగించడానికి ఇవి కారణమవుతాయి. తర్వాత 4వది ఐజీఈ మరియు 5వది ఐజీడి. సో ఈ ఐజీఈ అనేది తీసుకుంటే ఇది మనకు మాస్ట్ కణాల యొక్క రిసెప్టార్లతో ఇది ఎక్కువగా బంధించబడుతుంది. బేసోఫిల్స్ మరియు ఇస్నోఫిల్స్ తో కూడా ఈ ఐజీఈ అనేది బంధించబడుతుంది, వాటి ఉపరితలంపై ఉంటుంది. తర్వాత ఈ కణాలకి బంధించబడి ఉన్నప్పుడు ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది రక్తంలో స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రం చాలా తొందరగా నశించిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకు ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్, సూక్ష్మజీవులు శరీరంలోకి వచ్చినప్పుడు, పరాన్నజీవులు వచ్చినప్పుడు ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్, రక్తనాళాలు పెంచడంలో కానీ లేదనంటే అక్కడికి మిగతా తెల్ల రక్త కణాలను ఆకర్షించడంలో కానీ, వ్యాధి నిరోధక చర్యలు వేగంగా జరిగి టెంపరేచర్ పెరగడం ఇట్లాంటి పనుల లోపల ఉపయోగపడుతుంది. కానీ డైరెక్ట్గా సూక్ష్మజీవులను మాత్రం అది చంపలేదు.
ఐజీడి అనేది లాస్ట్ ది. ఇది మెచ్యూర్ బి లింఫోసైట్ల పైన వాటి కణాల ఉపరితలం పైన ఉంటుంది. దీని విధి అనేది పూర్తిగా తెలియదు. ఇది అసంక్రమ్యత చర్యలు లోపల మనకు హ్యూమోరల్ అసంక్రమ్యత చర్యల గురించి, తర్వాత నెక్స్ట్ క్లాస్లో కణ మధ్యవర్తిత్వ అసంక్రమ్యత గురించి తెలుసుకుందాం.